రాష్ట్రంలో రాజకీయ అలజడి కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు, ఇంకోవైపు ఢిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ ఈడీల దాడులు విచారణలతో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర ఆంక్షలపై సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా రాష్ట్ర ఆదాయం 40,000 కోట్ల వరకు తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుంది. దీంతో అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఒక మంత్రిపై గ్రానైట్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపగా అది ముగియక ముందే మరో మంత్రి లక్ష్యంగా పెద్ద ఎత్తున ఆదాయ పన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుని కూడా ఈడీ విచారించింది. మరికొందరపైన ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయ పన్ను శాఖ సోదాలో దాదాపు 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీన ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. 2.5 రోజుల పాటు కొనసాగిన సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి. మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి దాదాపు 135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్టు ఐటీ శాఖ తెలిపింది. ఐటీ వర్గాలు వెల్లడించిన ప్రాథమిక సమాచారం మేరకు మెడికల్, డెంటల్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలు, ఆసుపత్రులు, స్థిరాస్తి వ్యాపారం తదితర ఆస్తులపై మల్లారెడ్డి సంస్థలకు చెందిన కార్యాలయాలు, సీఈఓలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారుడు, అల్లుడ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంక్ చైర్మన్ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిబంధనలు తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ వెల్లడించింది. 400 మందికి పైగా ఐటీ సిబ్బంది, 65 బృందాలుగా ఏర్పడి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అధికారులను ఐటీ శాఖ రప్పించింది. మరోవైపు సోదాలు ముగియడంతో ఈ నెల 28-29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సమన్లు ఇవ్వాల్సి ఉండడంతో మరికొందరికి వేరే తేదీల్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం విషయంలో అంత తొందర ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ అపాయింట్మెంట్ కు సంబంధించిన ఫైల్ ఆయా డిపార్ట్మెంట్ లో కనీసం 24 గంటల సేపు కూడా లేదని, మెరుపు వేగంతో ఎలా ఆమోదించారని ప్రశ్నించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కెఎం జోసెఫ్ ఆధ్వర్యంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సిటీ రవికుమార్ల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. వాదనల తర్వాత తన తీర్పును రిజర్వ్ చేసింది. 5 రోజుల్లో రాతపూర్వకంగా అభిప్రాయాలను తమకు సమర్పించాలని కక్షిదారుల పార్టీలను కోరింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణని ఉద్దేశించి జస్టిస్ అజయ్ రస్తోగి మాట్లాడుతూ, మీరు కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి, అడిగే ప్రశ్నలను జవాబు చెప్పాలి, మనం వ్యవస్థలో భాగమని సూచించారు. దీంతో తాను కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని ఏజీ చెప్పారు. 1985 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజుల్లోనే క్లియరెన్స్ వచ్చింది. ఆయన ఫైల్ ను మినిస్ట్రీ ఒక్క రోజులోనే క్లియర్ చేసింది. ప్రధాని ఎదుట 4 పేర్లను ఉంచారు. కానీ గోయల్ పేరును 24 గంటల్లోనే రాష్ట్రపతి ఆమోదించారని సుప్రీం కామెంట్ చేసింది. ప్యానెల్లోని 4 పేర్లలో ఏ ఒక్కరిని న్యాయమంత్రి జాగ్రత్తగా ఎంపిక చేయలేదని చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సిబిఐ ఈ ఛార్జిషీట్ లో 7 గురిపై అభియోగాలు నమోదు చేసింది. అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ లపై ఈ ఛార్జిషీట్ రూపొందించింది. ఛార్జిషీట్ లో ఏ1 గా కుల్దీప్ సింగ్, ఏ2 గా నరేందర్ సింగ్, ఏ3 గా విజయ్ నాయర్, ఏ4 గా అభిషేక్ బోయిన్పల్లిలను పేర్కొంది. ఈ మేరకు మొత్తం 10,000 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ ఛార్జిషీట్ ను ఆమోదించాలో వద్దో
కోర్టు అదే రోజున నిర్ణయించనుంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సాక్ష్యం ఇచ్చిన సమాచారాన్ని ఆధారాలను కూడా సీబీఐ తన ఛార్జ్ షీట్ కు అనుబంధంగా కోర్టుకు సమర్పించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపిన వస్తువుల నివేదిక రావాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లిని మాత్రమే అరెస్ట్ చేశామని, మిగతా ఐదుగురిని అరెస్ట్ చేయలేదని వెల్లడించింది. కొత్త పెన్షన్ విధానం కింద నమోదైన రాష్ట్ర ఉద్యోగులకు చెందిన సుమారు 17,000 కోట్లను రీఫండ్ చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పాత పెన్షన్ స్కీమ్ ను రీస్టోర్ చేసినట్టు ఆయన వెల్లడించారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సంస్థ వద్ద మార్చి 31 వరకు సుమారు 17,240 కోట్లు డిపాజిట్ అయ్యాయని, ఆ మొత్తాన్ని తిరగేస్తే వాటిని జనరల్ ప్రాఫిట్ అండ్ ఫండ్ లో కలుపుతారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని బొగ్గు కంపెనీలపై విధించిన అదనపు పన్నును కూడా ఇవ్వాలని సీఎం బగల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి జనం సాక్షి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.